హైదరాబాద్ లో ఆక్రమణలు కూల్చివేస్తున్న హైడ్రాకు మద్దతు పెరుగుతుంది. హైడ్రా పేరుతో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు వరంగల్లోని సామాజికవేత్తలు. ఫోరం బేటర్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో హైడ్రా లాగే మనకు కావాలి వాడ్రా పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ వెంకట నారాయణతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్లో చెరువుల కబ్జాలను తొలగించాలన్నారు వక్తలు. నాలాలను పరిరక్షించాలని కోరారు. హైడ్రాకు మద్దతుగా త్వరలోనే వరంగల్లో అన్ని వర్గాల ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇవాళ లబో దిబో అని గుండెలు బాదుకుంటున్న వాళ్ళు పేదల, ఎన్కన్వెన్షన్ వాళ్ళు పేదల, జన్వాడ వాళ్ళు పేదల, ఫాతిమా కాలేజీ కట్టిన వాళ్ళు పేదల, నాదం చెరువుని ఆక్రమించి పెద్ద మెడికల్ కాలేజీ కట్టిన వాళ్ళు పేదల. గుండెలు బాదుకుంటుంది ఎవరు? ఆక్రమణలు కూలగొడుతున్నవి ఎవరు? ఇవి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? కోర్టులకు పోతున్న వాళ్ళు ఎవరు? ఎక్కడన్నా పోయిన ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పేదవాడు 60 గజాలు ఆక్రమిస్తే ఊరుకుంటుందా? ఎంఆర్ఓతో సహా పోయి, పోలీసుతో సహా పోయి పీలికలు చేసి ఎక్కడెక్కడ ఇసిరి పడేస్తారు. కానీ మరి ఇన్నేళ్ళు ఇదే ఎన్ కన్వెన్షన్ పైన 2014లో మొన్నటి దాకా ఉన్న ప్రభుత్వము బుల్డోజర్ అక్కడ దాకా పట్టకపోయి ఎందుకు కూలగొట్టలే? ఇవాళ ఎట్లా కూలగొట్టరు అంటే పని చేయటానికి చిత్తశుద్ధి ఉండాలా? ఇంత స్వచ్ఛమైనటువంటి నగరంగా అన్పొల్యూటెడ్, తర్వాత ఏమాత్రం ఆక్రమణలకు గురిగానటువంటి అంత చక్కటి నగరం ఇవాళ ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో తోయబడింది. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వాడు రాజకీయ నాయకులు కలిసి ఆడినటువంటి రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉన్నటువంటి సంబంధమే ఇవాళ మనకు ఇలాంటి పరిస్థితులు సృష్టించడానికి దారితీసింది. ఇక్కడ మాట్లాడుతున్నామంటే కొంతమందికి భయం అవుతుంది, పెద్దవాళ్ళకు భయం అయితే పర్వాలేదు, కానీ చిన్నవాళ్ళు కూడా కొంతమంది భయపడుతుంటారు. వాళ్ళ చెరువులో కట్టిన ఇల్లు ఎవడో లేఅవుట్ చేసి వాళ్ళకి అప్పగించకపోతే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకు కూడా సారు ఒక హామీ ఇచ్చారు, ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్తో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమైన కానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేసిన తర్వాత అవి తీయడం అయితే తీయడమే అని చెప్పారు. ఆ రకంగా కూడా సార్కు ఒక దయాద్ర హృదయం కూడా ఉన్నది. ఎంత కరుకుగా ముందుకు పోతున్నాడో ఆ లోపల ఆ దయ కూడా ఉన్నది. కాబట్టి మనం ఈ ఫోరం ద్వారా ఎవరైనా బీదవాళ్ళు భయపడే వాళ్లకు హామీ ఇవ్వచ్చు అని చెప్పి అంటే విన్న తర్వాత నాకు అనిపించింది. ఈ మధ్య చాలా మంది 10 సంవత్సరాల నుంచి మనం చూసినాము ఈ కలెక్టరు అన్నకొండకు, అన్నకొండ కలెక్టరు వరంగల్కు, ఈమె మున్సిపల్ కార్పొరేషన్కు ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వాళ్ళు చాలా భూములను కొట్టేసిండ్రు గత పాలకులు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసిందే దాదాపు వాళ్ళు. ఎక్కడ చెరువు కనబడితే అక్కడ వరంగల్ చుట్టుపక్కల ఉండే చెరువులు ఎన్నైతున్నాయో అన్నిటి చెరువులు. రాజకీయ నాయకుడు 5 సంవత్సరాల ముందు వస్తాడు వెళ్తాడు, ఆయన చెప్పిన దానికి నువ్వు కాదు కానీ చేసేది, ఆయన చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్ ఉంది ఏది కరెక్ట్ లేదనేది కూడా చూసే ధైర్యం ఉంటుంది, దమ్ము కూడా ఉండాలి కదా. మరి అతను చూసి నేర్చుకోవాలి. ఎవరైతే మన దగ్గర సిపిగా పనిచేసిపోయినో రంగనాథ్ గారు, వారిని చూసి మరి మిగతా అధికారులందరూ కూడా ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, అందరూ కూడా